హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డక్ సేవకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ సర్కిల్లో రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మొత్తం పోస్టులు వచ్చేసి 1058 ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఆన్లైన్ సబ్మిషన్ అనేది 9th March 2019 స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ సబ్మిషన్ అనేది. ఎండింగ్ డేట్ వచ్చేసి 9th April 2019 అనేది ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 40 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అది 9th March 2019 కల్లా ఉండాలి ఫ్రెండ్స్. దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకి, 5 ఇయర్స్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 10 ఇయర్స్ అనేది పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎక్కువ చదివిన వాళ్ళకి వెయిటేజ్ అంటూ దీంట్లో ఏమి ఇవ్వడదు ఫ్రెండ్స్. 10th మార్క్స్ ఆధారంగా దీంట్లో వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళను మెరిట్ రోల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. కంపార్ట్మెంట్ పాస్ అయిన వాళ్ళని కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. దీంట్లో కనీసం మన కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకున్నట్లు 60 డేస్ సంబంధించి ఒక సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే మనం 10th లో కానీ ఇంటర్లో కానీ లేకపోతే హైయర్ స్టడీస్లో ఏమైనా కంప్యూటర్ అనేది సబ్జెక్టుగా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా దీంట్లో సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే 10th లో వచ్చిన మార్క్స్ లిస్ట్ ఆధారంగా మెరిట్ తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మెరిట్లో వచ్చిన వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎగ్జామ్ అంటూ ఏమీ ఉండదు. అదేవిధంగా సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మెరిట్స్ ఇస్తారు, లేకపోతే కేటగిరీ వైజ్గా తీస్తారు, రిజర్వేషన్ వైజ్గా కూడా మెరిట్ తీసి దీంట్లో జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం అప్లై చేసుకునేటప్పుడు మార్క్స్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి, కానీ దీంట్లో అప్లై చేసేటప్పుడు మాత్రం మార్క్స్తో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నేమ్ అనేది, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కమ్యూనిటీ, మనం క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్లు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫీ పేమెంట్ అనేది ఓసీ ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి అనేది ఫీజ్ ఎగ్జామ్షన్ ఇచ్చడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఈ ఫీ అనేది దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళి మనం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఇచ్చినట్లయితే మన ఫీ అనేది పేమెంట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసుకునేటప్పుడు మనకు 10th మెమో, అదేవిధంగా కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్, అదేవిధంగా 10th మన కంపార్ట్మెంట్లో పాస్ అయినట్లయితే ఆ సర్టిఫికెట్స్ కూడా దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అదేవిధంగా మనం దీంట్లో వివిధ రకాల పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయనేది నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి నోటిఫికేషన్ క్లారిటీగా చూసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు కమ్యూనిటీ వైజ్గా అనేది పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో అత్యధికంగా ఎస్సీ వాళ్ళకి 133 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓబీసీ వాళ్ళకి 247 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 559 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం 1058 పోస్టులు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ap.post.in అనే వెబ్సైట్ని సందర్శించి మనం ఆన్లైన్లో అనేది మన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.